అది 2020వ సంవత్సరం జనవరి 2వ తేదీ. ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరంలోకి సంతోషంగా అడుగుపెట్టిన మరుసటి రోజు ఒక కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. పెళ్ళీడుకొచ్చిన ఒక్కగానొక్క కూతురు ప్రేమలో విఫలమైన కారణంగా ఈ లోకానికి దూరమయ్యింది. కూతురే తమ లోకం అనుకున్న ఆ తల్లిదండ్రులు విలవిలలాడిపోయారు. ఆ అమ్మాయి పేరే స్పందన. ఆమె తల్లిదండ్రులే ఈదా నిర్మలగారు, ఈదా శామ్యూల్ రెడ్డిగారు. కూతురు దూరమైన వేదనలో ఉండికూడా ఇలాంటి విషాదం మరే కుటుంబంలోనూ జరగకుండా ఉండడానికి తానేమైనా చెయ్యగలనా అని ఆలోచించారు శామ్యూల్ రెడ్డిగారు. ఆయన సంకల్పానికి తమ్ముడు ఈదా అంజిరెడ్డిగారు కూడా తోడుగా నిలవడంతో వాల్మీకి శోకం శ్లోకమైనట్టు శామ్యూల్ రెడ్డిగారి శోకం స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్గా రూపుదిద్దుకుంది. 2020 జనవరి 28వ తేదీన నాటి నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా హోంమినిస్టర్ శ్రీమతి మేకతోటి సుచరితగారి చేతుల మీదుగా ఎందరో ప్రముఖుల సమక్షంలో స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆవిర్భవించింది. ఎంతోమంది మేధావులతో చర్చించి సమస్యల గురించి మాట్లాడుకోవడం కంటే పరిష్కారాల దిశగా ముందుకు అడుగులు వేయాలని, ఒక్క బలవన్మరణం జరిగితేనే కాదు పిల్లలు దారితప్పినా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, ఆ కుటుంబాల క్షోభ వర్ణనాతీతం అని గ్రహించి మనిషి ఆలోచన మారితేనే జీవితాలు మారతాయని, ఆ ఆలోచనలు కూడా ఉన్నత విలువలు నేర్పేవిగా ఉండాలి అన్న ఆశయంతో విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం, తల్లిదండ్రుల కోసం, మనస్తత్వవేత్తల కోసం 12 రకాల కార్యక్రమాలు రూపొందించి అవిశ్రాంతంగా ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి క్షణక్షణం పనిచేస్తోంది స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఈ క్రమంలో ఇప్పటివరకు లక్షలాది మంది విద్యార్థులను, వేలాదిగా ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, వందలాది మంది మనస్తత్వవేత్తలను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసి అనేక కార్యక్రమాలు ఫౌండేషన్ నిర్వహించింది. ఎంతోమంది మేధావులు, ప్రొఫెసర్లు, సైకాలజిస్టులు అందించిన ప్రసంగాల స్ఫూర్తితో వందలాది మంది పిల్లలు తమ జీవితాలను కాపాడుకున్నామని ప్రత్యక్షంగా చెప్పడం ఫౌండేషన్ కృషికి నిదర్శనం. పరోక్షంగా లక్షలాది మంది తమ గుండెల నిండా ఆత్మస్థైర్యాన్ని నింపుకున్నామని చెప్పడం సంతోషించదగ్గ విషయం. ఇలా ఒక స్పందన ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. లక్షలాది మంది పిల్లల చేత స్పందనక్కా, స్పందనక్కా అని పిలిపించుకుంటూ ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది. ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకుని శోకతప్తులైన శామ్యూల్ రెడ్డిగారు, నిర్మలగారు ఈరోజున వేలాది మంది స్పందనల్ని సంపాదించుకొని ధన్యజీవులయ్యారు. ఆ పిల్లల భవిష్యత్తులో తమ బిడ్డను చూసుకుని వేదనకు ఉపశమనాన్ని పొందుతున్నారు. ఇంత మంచి ఫలితాలు చూసిన తర్వాత ఈ కార్యక్రమాలను ఇంకా విస్తరింపజేసి అనేక మందికి సేవలందించడానికి సైకలాజికల్ రీసెర్చ్ అండ్ వెల్నెస్ సెంటర్లను ప్రారంభించాలని స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు విజయవాడ హైవే పక్కన ఉన్న నంబూరు ప్రాంతంలో 5 ఎకరాల స్థలంలో తొలి సైకలాజికల్ రీసెర్చ్ అండ్ వెల్నెస్ సెంటర్కి త్వరలో శంకుస్థాపన జరగబోతోంది. ఇలాగే ఇంకా ఎంతోమంది జీవితాల్లో స్పందన కలిగించడం ద్వారా అనేక మంది కాపాడబడాలని, వారంతా హాయిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అభివృద్ధి కోసం ఇంతవరకు సహకరించిన ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లకు, మేధావులకు, రాజకీయ సినీ ప్రముఖులకు, మనస్తత్వవేత్తలకు, ఉపాధ్యాయులకు, అన్ని వర్గాల కమిటీ మెంబర్లకు, వాలంటీర్లకు, ముఖ్యంగా మీడియా రంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలకు ఇలాగే అందరూ తమ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. సరైన ఉద్యోగం దొరకలేదని, ప్రేమలో మోసపోయామని, జీవితంలో ఇది గెలవలేమని, చిన్న చిన్న విషయాలకే యువత ప్రాణాలు కోల్పోతుంది, కన్నవారికి కడుపు కోత మిగులుస్తుంది, మా ఇంట్లో జరిగిన ఈ విషయాలు ఏ ఇంట్లో జరగొద్దని, మా కంట్లో కారిన కన్నీరు ఏ కంట్లో కారొద్దని, ఆత్మహత్యలు చేసుకునే పిరికితనంలో నుంచి ఆత్మగౌరవంగా బ్రతకాలన్న ధైర్యాన్ని నింపే ప్రయత్నమే మా ఈ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్. సూసైడ్ ఫ్రీ ఇండియా ఈజ్ అవర్ ఎయిమ్. ఇది స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డ్రీమ్.